సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. ఎర్రచందనం స్మగ్లర్లు వదిలేది లేదంటున్న ఉదయగిరి పోలీసులు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని అన్నంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. లోడెత్తే సమయానికి పోలీసులు వస్తున్నారన్న సమాచారం అందడంతో ఎర్రచందనం దొంగలతో పాటు 6 మంది తమిళనాడు కూలీలు స్మగ్లర్లు పరారయ్యారు. అయితే పోలీసులు సినీ ఫక్కీలో చేస్ చేసి అందర్నీ అరెస్ట్ చేసి లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన 6 మంది కూలీలతో స్మగ్లర్లు ఎర్రచందనం దొంగల్ని నరికిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అటవీ ప్రాంతానికి బయలుదేరారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ఎర్రచందనం స్మగ్లర్లు అడవిలో నుంచి పరారయ్యారు. మొత్తం 6 మంది ఎర్రచందనం నరికి కూలీలు 6 మంది స్మగ్లర్లను అరెస్టు చేశామని కావలి డిఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఎర్రచందనం దొంగల దగ్గర నుండి 5 సెల్ ఫోన్లు, 3 గొడ్డళ్లు, 3 బరికలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ వెంకటరమణ తెలిపారు. చాకచక్యంగా విధులు నిర్వహించి 6 తమిళ కూలీలను అరెస్టు చేసినందుకు సిఐ వేల్పుల గిరిబాబు, ఎస్ఐ గుంజి అంకమ్మ మరియు పోలీస్ సిబ్బందిని కావలి డిఎస్పీ వెంకటరమణ అభినందించారు. ఉత్తర్వులు వారి యొక్క గైడెన్స్ మేరకు రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ ఉదయగిరి ఫారెస్ట్లో వచ్చిపోతున్నారని రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు, అంకమ్మ గారు, తర్వాత వారి సిబ్బంది 21/11 తేదీన 21 తేదీ కొంతమంది తమిళనాడు స్మగ్లర్లు ఉదయగిరి ఫారెస్ట్కి రావడం జరిగింది. ఖచ్చితంగా మనకు రావడిన సమాచారం మేరకు వాళ్ళు ఫారెస్ట్లో నుంచి బయటకు వస్తారని చెప్పేసి తెలిసి నిన్న అనగా 24/11 సాయంత్రం 6 గంటలకు ఉదయగిరి ఎస్ఐ గారు వారి సిబ్బందితో కూలీల్ని పట్టుకోవడానికి అన్నంపల్లి సర్కిల్ దగ్గర వేచి ఉండగా తమిళనాడుకు చెందినటువంటి స్మగ్లర్లు 6 మంది వాళ్ళ భుజాల మీద ఎర్రచందనం దొంగల్ని మోసుకుంటూ వస్తున్నారు. వారి చేతిలో రంభము, 3 గొడ్డళ్ళు, కత్తులు కూడా ఉన్నాయి. ఎస్ఐ గారు వారి సిబ్బందితో వాళ్ళని చుట్టుముట్టి పట్టుకొని వారి దగ్గర నుంచి 3 దొంగల్ని, తర్వాత చెట్లు నరకడానికి ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాల్ని, మనుషుల్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇది రెడ్ శాండర్స్ అనేది ప్రపంచంలోనే ఒక అరుదైన వృక్ష సంపద. అది ప్రపంచంలో వేరే దేశాలలో చాలా అరుదుగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వృక్ష సంపద కలిగి ఉంది. దీన్ని కొంతమంది ఫారెస్ట్లోకి వెళ్ళి ఉచ్చలివిడిగా చెట్లు నరికి ఈజీ మనీ కోసం, డబ్బులు సంపాదించడానికి కోసం ఈ చెట్లని నరికి ఆ వృక్ష సంపదని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఎవరు ప్రమేయం ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వీలుగా